వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల నిర్మాణంలో భాగంగా గుంటూరు రేపల్లె పట్టణంలోని గృహ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాలలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఒక మహోత్తరమైన కార్యక్రమమే ఈ జగనన్న వైఎస్ఆర్ కాలనీలని ఆయన తెలిపారు. సుమారుగా 32 లక్షల మందికి ప్రభుత్వమే ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి రైతుల దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ ధరలకే భూములు కొనుగోలు చేయించి ఇళ్ల స్థలాలను ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా గృహం నిర్మించుకునే విధంగా మొదటి విడతగా సుమారుగా 15 లక్షల ఇళ్లకు 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి 180,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, అదేవిధంగా రేపల్లె పట్టణానికి సంబంధించి 2,692 ఇళ్లు మంజూరైతే ఇప్పటి వరకు 2,600 మంది శంకుస్థాపన చేసుకున్నారని, 92 మాత్రమే మిగిలి ఉన్నారని, దాదాపుగా 100% మంది లబ్ధిదారులు స్వచ్ఛందంగా శంకుస్థాపనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న కాలనీలు. సుమారుగా 32 లక్షల మందికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి రైతుల దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ ధరలకే భూములు కొనుగోలు చేయించి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడాను గృహాన్ని నిర్మించుకునే విధంగా మొదట విడతగా సుమారుగా 15 లక్షల పైచిలుకు ఇళ్లకి మన 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడాను శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 2-3 మాసాల్లో మొత్తం 32 లక్షల మంది పైచీలు కూడా ఎంతమందికి అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చారో అంతమందికి కూడాను ప్రభుత్వం ఇళ్ల స్థలాలు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, ఇంటికి 180,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మన రేపల్లె పట్టణానికి సంబంధించినంత వరకు 2,692 ఇళ్ళు శాంక్షన్ అయితే 1వ తారీఖున 419, 3వ తారీఖున 2,017, 4వ తారీఖున 1,607 ఇళ్ళు శంకుస్థాపన చేసుకుని, ఇంకా శంకుస్థాపన చేసుకోవాల్సిన వాళ్ళు 92 మంది మాత్రమే మిగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపుగా 100% శంకుస్థాపన గృహాలు నిర్మించుకోవడానికి వాలంటీ లబ్ధిదారులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శంకుస్థాపన చేయటమే కాకుండా ఎంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాకింతటి ఎసెట్ని క్రియేట్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు చల్లగా మా అలాంటి పేదలందరూ కూడాను ఇలాంటి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.